పాయింట్స్ ఉండే డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి, డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి. ఎందుకు సార్ డేటా బ్యాకప్ రీస్టోర్ చేయాలి అంటే, ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో మనకే అందరూ ఫేవర్గా ఉంటారని గ్యారంటీ లేదు. మనం చేసే వర్క్ ఎవరైనా డిలేట్ చేయొచ్చు, చేయొచ్చేమో చెప్పలేము. కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని మనం డేటా బ్యాకప్ తీసుకుని పోయామనుకోండి ఏ ప్రాబ్లం రాదు. అదే ఎవరైనా డిలే చేస్తే ఆ డేటా అంతా పోతుంది. కాబట్టి ఏ రోజు వరకు ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసినప్పుడు ఇంటికి వెళ్తూ వెళ్తూ డేటా బ్యాకప్ తీసుకుని వెళ్ళండి. ఎవరైనా డిలేట్ చేసినా దాన్ని మళ్ళీ మనం రిజిస్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని మనం రిజిస్టోర్ అనేది చేసుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను డేటా బ్యాకప్ అని. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఇక్కడ బీఆర్ఎస్ 27, కాస్ట్ సెంటర్స్ 27, గోడౌన్ ట్రాన్స్ఫర్ 25 ఈ మూడు కంపెనీలు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ మూడింటిని నేను ఫస్ట్ బ్యాకప్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. ఇక్కడ డేటా బ్యాకప్. ఓకే, ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ ఎక్కడ క్రియేట్ చేసుకున్నా నేను, డెస్క్టాప్ మీద చేసుకున్నా. అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ ఫైల్ డెస్క్టాప్ డేటా బ్యాకప్ ఎంటర్, ఆ పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నీ సిస్టంలో ఏ కంపెనీస్ రెగ్యులర్గా పనిచేస్తాను, విఆర్ఎస్ 27, కాస్ సెంటర్స్, ఈ మూడింటిలో రెగ్యులర్గా పనిచేస్తాం. ఈ మూడింటిని మీరు బ్యాకప్ తీసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ లిస్ట్. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను. ఈ మూడు ఫస్ట్ బ్యాకప్ చేస్తున్నాం, బ్యాకప్ అయిపోయింది. టీబీకే ఫైల్స్ లో సేవ్ అవుతుంది డేటా. టీబీకే ఫైల్స్ చూడండి, ఇక్కడ డే టు టైంతో సహా పడుతుంది. ఓకే, ఇప్పుడు బ్యాకప్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు మీరు. రేపు వచ్చి చూస్తే ఎవరో డిలీట్ చేశారు డేటాని. ఓకే, ఆ మూడు కంపెనీలని ఎవరో డిలీట్ చేశారు, ఆల్ టు డి. కంపెనీ ఆల్టర్ ఆల్టర్ ట్రాన్స్ఫర్ కంపెనీ ఆల్టర్ ఆల్టర్. సో మీరు వచ్చి ట్యాలీ ఓపెన్ చేసింటే ఆ కంపెనీస్ ఎవరో డిలీట్ చేసేసారు. మీరు ఎందుకంటే ముందుగా బ్యాకప్ తీసుకున్నారు కాబట్టి ఆ డేటా ఉంటుంది, అదే తీసుకోకపోతే ఆ డేటా ఉండదు. ఇప్పుడు ఆ డేటాని మళ్ళీ రీస్టోర్ చేయాలి. ఎలా, ఏ విధంగా రీస్టోర్ చేయాలి? ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. ఆ డిలీట్ చేసిన డేటా మూడింటిని మళ్ళీ రీస్టోర్ చేయాలి. డేటా రీస్టోర్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్టాప్ డేటా బ్యాకప్. ఇక్కడ ఉందా, మీరు బ్యాకప్ తీసుకున్న డేటా ఉంది ఇక్కడ. ఈ మూడింటిని మళ్ళీ రీస్టోర్ చేయొచ్చు, మళ్ళీ రీస్టోర్ ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి. వచ్చాయా, బీఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్, గోడౌన్ ట్రాన్స్ఫర్. ఇలా మన డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయొచ్చు. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది చేయొచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? నో సార్. గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్? క్లియర్? క్లియర్. యా, సో అవి చేసేసేయండి. సో టుమారో అనదర్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ గైస్. ఓకే సార్.